వెల్కమ్ బ్యాక్ టు హలో డాక్టర్. అలాగే డాక్టర్, ఈ బ్రెస్ట్ క్యాన్సర్ కి సంబంధించి డయాగ్నోసిస్ చేయడం అనేది ఎలా ఉంటుంది, దీంట్లో స్టేజింగ్ ఎలా ఉంటుంది? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. డయాగ్నోసిస్ అండ్ స్టేజింగ్ ఇదే నిర్ధారణ శరీరంలో ఎంత దూరం పాకింది. నిర్ధారణకు వచ్చినట్టయితే బయాప్సీ చేయడం ద్వారా, రెండు రకాల బయాప్సీ పరికరాలు అందుబాటులో ఉన్నాయి. ఒకటి సైటాలజీ, అంటే కొన్ని కణాలు తీసుకొని అది ఏ రకమైన క్యాన్సరా కాదా చెప్తారు. ఇప్పుడు కొత్తగా డయాగ్నోసిస్ అంటే నిర్ధారణ. నిర్ధారణ అంటే ముక్క పరీక్ష చేయడం ద్వారా, కట్ చేసి ఇంతకుముందు కాలంలో చేసేవాళ్ళు ఇప్పుడు అల్ట్రాసౌండ్ గైడెడ్ కోర్ బయాప్సీ, ఆటోమేటెడ్ గన్స్ అందుబాటులోకి వచ్చాయి. సింగిల్ హ్యాండ్తో ఒకసారి కంప్రెస్ చేసినట్టయితే ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్లో రొటేటింగ్ లోపలికి వెళ్ళి బయాప్సీ చేసి బయటకు వచ్చేస్తుంది అన్నమాట. సో అల్ట్రాసౌండ్ గైడెన్స్లో ఈ కోర్ బయాప్సీ చేయడం జరుగుతుంది. తద్వారా ఇది బ్రెస్ట్ క్యాన్సర్లో కూడా రకరకాల క్యాన్సర్స్ ఉంటాయి, ఇది ఏ రకమైన క్యాన్సర్లో తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఒకసారి డయాగ్నోస్ చేశాక బిఫోర్ వి ఇనిషియేట్ ద ట్రీట్మెంట్, క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉన్నది అని గమనించుకోవాలి. ఏ స్టేజ్లు అంటే ఎంత దూరం పాకింది. జనరల్గా ఈ బ్రెస్ట్ క్యాన్సరు ఊపిరితిత్తులకి, లివర్కి, అలాగే బోన్స్కి పాకుతూ ఉంటుంది. రేర్గా శరీరంలో ఎక్కడికైనా పాకొచ్చు. సో గడ్డ చిన్నదిగా ఉన్నట్టయితే మనము బోన్ స్కాను, లివర్ స్కాను, అలాగే ఎక్స్రే చేసి చేయడం జరుగుతుంది. లోకల్లీ అడ్వాన్స్డ్ అంటే ట్యూమర్ కనుక పెద్దదిగా ఉన్నట్టయితే హోల్ బాడీ పెట్ సిటీ స్కాన్ అంటారు. సిటీ స్కాన్లో గడ్డ ఉన్నది లేనిది తెలుస్తుంది, పెట్ సిటీ స్కాన్లో ఆ గడ్డలో జబ్బు ఉన్నది లేనిది కూడా తెలుస్తుంది. హోల్ బాడీ పెట్ సిటీ స్కాన్ చేసి ఏ స్టేజ్లో ఉన్నది అని గుర్తించడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది డాక్టర్? చాలా మందిలో ఒక భయం ఉంటుంది, ఈ ట్రీట్మెంట్ సమయంలో బ్రెస్ట్ పూర్తిగా తొలగించేస్తారన్న భయం చాలా మందికి ఉంటుంది, దానికి సంబంధించి ఏమంటారు? యా, మీరు అన్నట్టు చాలా మందిలో అపోహ ఉంది, అందువల్లనే చాలామంది స్త్రీలు ట్రీట్మెంట్ తీసుకురావడానికి కూడా భయపడుతుంటారు. క్యాన్సర్ అనగానే మొత్తం బ్రెస్ట్ తీసేస్తారు. బ్రెస్ట్ అంటే ఆబ్వియస్లీ ఎనీ స్త్రీకి కాస్మెటిక్గా డిస్ఫిగరింగ్గా ఉంటుంది కాబట్టి భయపడుతూ ఉంటారు. చాలామందిలో అపోహ ఉంది. బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ని మనం బేసికల్గా అర్లీగా గుర్తించినట్టయితే, అంటే ముందు స్టేజ్లో గుర్తించినట్టయితే ఫస్ట్ సర్జరీ చేయడం జరుగుతుంది. ఈ సర్జరీ చేసినప్పుడు ఇంతకుముందు కాలంలో మొత్తం బ్రెస్ట్ తీయవలసిన అవసరం ఉండేది, టోటల్ మాస్టెక్టమీ. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కడికైతే పాకడానికి అవకాశం ఉందో చంకలో ఉండే లింఫ్ గ్లాండ్స్ని తీయడం జరిగేది. ఇప్పుడు ఫ్రోజన్ సెక్షన్ అంటే అప్పటికప్పుడు బయాప్సీ వచ్చే పరికరాలు అందుబాటులోకి వచ్చినప్పుడు ఆ లంప్ని మనం దూరంగా తీసివేస్తే సరిపోతుంది. 0.5 to 1 centimeter మార్జిన్తో తీస్తే సరిపోతుంది. మనకి ఆపరేషన్ చేస్తున్న టైంలోనే బయాప్సీ, ఫ్రోజన్ బయాప్సీ ద్వారా అప్పటికప్పుడు మనం దూరంగా తీసామా లేదా తెలుసుకునే ఫెసిలిటీస్ అందుబాటులో ఉన్నాయి కాబట్టి బ్రెస్ట్ మొత్తం తీయకుండానే లంప్ మాత్రమే తీసేసి ఆపరేషన్ చేయడం జరుగుతుంది. ఈ లంప్ తీసినప్పుడు కూడా కొన్నిసార్లు లంపు పెద్దదిగా ఉందనుకోండి, మొత్తం బ్రెస్ట్ తీయవలసి వచ్చినప్పుడు ముందుగా వారికి కీమోథెరపీ ఇచ్చి ఆ లంపుని డౌన్ సైజ్ చేసి ఆ తర్వాత కన్జర్వేటివ్ బ్రెస్ట్ సర్జరీ చేయడం జరుగుతుంది. ఇంతకుముందు కాలంలో ఈ లంపెక్టమీ తర్వాత కూడా ఆబ్వియస్గా బ్రెస్ట్లో కొంచెం మార్పు ఉంటుంది. ఆపోజిట్ బ్రెస్ట్తో కంపేర్ చేసినట్టయితే అదే మనకి కాస్మెటిక్గా ఇవ్వలేము. సో లంప్ తీసిన తర్వాత కూడా, మొత్తం తీయకపోయినా కూడా, ఇలాంటప్పుడు ఆంకోప్లాస్టిక్ బ్రెస్ట్ సర్జరీ చేయడం జరుగుతుంది. ఆంకోప్లాస్టిక్ బ్రెస్ట్ సర్జరీ అంటే ఆంకలాజికల్ ప్రిన్సిపల్స్ కాంప్రమైజ్ అవ్వకుండా ప్లాస్టిక్ సర్జరీ టెంప్లెట్స్ వాడటం అన్నమాట. అంటే నియర్ నార్మల్ సైజ్ అండ్ షేప్ ఇవ్వటం. సో ఉదాహరణకి బ్రెస్ట్లో గడ్డ తీసేసాము, అక్కడ డెఫినెట్లీ ఒక చిన్న డిఫెక్ట్ ఉంటుంది. బ్రెస్ట్లోనే మిగతా ఫ్యాట్ని అక్కడికి డిస్ప్లేస్ చేయటం ద్వారా అక్కడ డిస్ఫిగర్మెంటు, ఆ గుంట పట్టాన్ని తగ్గించవచ్చు. దీన్ని వాల్యూమ్ డిస్ప్లేస్మెంట్ అంటారు. కొన్నిసార్లు ఆ లంపు యొక్క పరిమాణం ఎక్కువగా ఉన్నట్టయితే, అంటే లార్జ్ డిఫెక్ట్ ఉన్నట్టయితే, మన శరీరంలో మనకు అవసరం లేని కొన్ని మజిల్స్ ఉన్నాయి బ్యాక్లో, దాన్ని లాటిస్మస్ డార్సై మజిల్ అంటారు. దాని బ్లడ్ సప్లైతో పాటు ఆ మజిల్ని తీసుకొచ్చి అండర్ఆర్మ్ ద్వారా తీసుకొచ్చి ఈ స్పేస్లో కనుక పెడతామన్నమాట. దాన్ని ఎల్డి ఫిల్ఇన్ అంటారు. అంటే ఆ డిఫెక్ట్ని మనం ఫిల్ చేస్తాం లాటిస్మస్ డార్సై మజిల్తో. తద్వారా కాస్మెటిక్గా డిస్ఫిగర్మెంట్ లేకుండా చేయడానికి అవకాశం ఉంటుంది. సో దీన్ని లంపెక్టమీ ప్లస్ ఆంకోప్లాస్టిక్ సర్జరీ అంటాం. తర్వాత అండర్ ఆర్మ్స్లో గ్లాండ్స్ తీయటం కూడా, ఇంతకుముందు చంకలో ఉన్న గ్లాండ్స్ అనేవి తీసి టెస్ట్కి పంపించడం జరిగేది. ఇప్పుడు సెంటినల్ నోడ్ బయాప్సీ అంటే అండర్ ఆర్మ్స్లో గ్లాండ్స్ ఇన్వాల్వ్ అయ్యాయో లేదో ముందుగా తెలుసుకునే పరికరాలు, గామా డిటెక్షన్ సిస్టము, బ్లూ డై టెక్నిక్ ద్వారా మనం ముందుగా తెలుసుకొని అవసరమైతేనే చంకలో ఉన్న గ్లాండ్స్ అన్నీ తీసే సదుపాయం కూడా ఉన్నది. ఎందుకంటే చంకలో ఉన్న గ్లాండ్స్ అన్నీ తీసేస్తే చెయ్యి వాపు వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని అవాయిడ్ చేయడానికి ఈ సెంటినల్ నోడ్ బయాప్సీ పరికరం ద్వారా క్యాన్సర్ ఉన్నది లేనిది తెలుసుకుని ఆ తర్వాత చంకలో ఉన్న గ్లాండ్స్ తీయటం జరుగుతుంది. సర్జరీ చేశాక
ట్యూమర్ యొక్క సైజు టైపు గ్రేడ్ ఆఫ్ ద ట్యూమరు పక్కన ఉన్న రక్తనాళాలలోకి లింఫనాళాలలోకి ట్యూమర్ కణాలు వెళ్ళాయా చంకలో ఉన్న లింఫ్ నోడ్స్కి పాకాయా లేదా అలాగే ట్యూమర్ మీద ఈస్ట్రోజన్ ప్రొజెస్టెరాన్ రిసెప్టార్స్ ఉన్నాయా వీటన్నిటినీ పెథలాజికల్ ఎగ్జామినేషన్ తర్వాత వాటన్నిటిని స్టడీ చేసి అవసరమైతే వీళ్ళందరికీ కూడా కీమోథెరపీ రేడియోథెరపీ అలాగే హార్మోన్ థెరపీ ముఖ్యంగా ఈస్ట్రోజన్ ప్రొజెస్టెరాన్ రిసెప్టార్స్ కనుక పాజిటివ్గా ఉన్నట్టయితే హార్మోన్ థెరపీ ఇవ్వటం జరుగుతూ ఉంటుంది దీంతో పాటు అవసరమైతే టార్గెటెడ్ థెరపీ హర్సెప్టిన్ థెరపీ కూడా ఇవ్వటం జరుగుతుంది ఇలా బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది ఒక టీమ్ అప్రోచ్ సర్జికల్ ఆంకాలజిస్టు మెడికల్ ఆంకాలజిస్టు రేడియేషన్ ఆంకాలజిస్టు పెథాలజిస్ట్ ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ అంతా పెథాలజిస్టే మనకి ఇస్తారనమాట సో మేము అందరం కూర్చొని సర్జరీ తర్వాత పోస్ట్ ఆపరేటివ్ పెథాలజీ రిపోర్ట్ని బేస్ చేసి ఈ ట్రీట్మెంట్స్ కీమో అవసరమా రేడియేషన్ అవసరమా రెండు అవసరమా హార్మోన్ థెరపీ కూడా ఇవ్వాల్సి ఉంటుందా హార్మోన్ థెరపీ ఇచ్చినట్టయితే 5 to 10 years ఇవ్వటం జరుగుతూ ఉంటుంది తద్వారా క్యాన్సర్ని తర్వాత కూడా రాకుండా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది హర్సెప్టిన్ అనే కొత్త టార్గెటెడ్ థెరపీ కూడా ఇప్పుడు అందుబాటులో ఉంది హర్2 న్యూ రిసెప్టార్ పాజిటివ్ ఉన్నట్టయితే ఈ హర్సెప్టిన్ థెరపీ ఇవ్వటం జరుగుతూ ఉంటుంది రైట్ సార్ అలాగే ట్రీట్మెంట్ తర్వాత ఫాలోఅప్ అనేది ఏ విధంగా ఉంటుంది ఈ ట్రీట్మెంట్ చాలా ఇంపార్టెంట్ ట్రీట్మెంట్లో ఇప్పుడు కొత్తగా లేటెస్ట్ అడ్వాన్సెస్ కూడా ఉన్నాయి ఈ రేడియేషన్ చికిత్సలో కూడా ఇంతకుముందులాగా 20 to 30 రోజులు రేడియేషన్ కాకుండా 5 రోజుల్లో ఇచ్చే టార్గెటెడ్ రేడియేషన్ థెరపీ SBRT అంటారు సైబర్ నైఫ్ చికిత్స కూడా అందుబాటులోకి వచ్చింది కీమోథెరపీ తర్వాత కూడా అనేక మంది సైడ్ ఎఫెక్ట్స్ చాలామంది భయపడుతూ ఉంటారు సైడ్ ఎఫెక్ట్స్ని ప్రివెంట్ చేయడానికి ముందుగానే ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది తద్వారా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది క్యాన్సర్ ట్రీట్మెంట్లో అతి ముఖ్యమైనది ఫాలోఅప్ ఫాలోఅప్ అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ పూర్తి అయిపోయిన తర్వాత కూడా వీళ్ళందరికీ కూడా ఫర్దర్గా రెగ్యులర్గా టెస్ట్లు అవసరపడుతుంటాయి కారణం ఏంటంటే క్యాన్సర్ చికిత్స చేసిన తర్వాత తిరిగి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి ఉదాహరణకి ఇతర భాగాల్లో రావచ్చు సో అందుకని వారి యొక్క స్టేజ్ని బట్టి ట్రీట్ చేస్తున్న డాక్టర్ గారు ముందుగా ఒక స్కెడ్యూల్ ఇవ్వటం జరుగుతుంది ఫస్ట్ 1 year జనరల్గా 3 నెలలకు ఒకసారి తర్వాత 6 నెలలకు ఒకసారి ఒక 5 సంవత్సరాల పాటు ఆ తర్వాత సంవత్సరానికి ఒకసారి ఇంకొన్ని లైఫ్ లాంగ్ కూడా చెకప్కి వస్తూ ఉండవలసి ఉంటుంది ఈ చెకప్కి వచ్చినప్పుడు క్లినికల్ ఎగ్జామినేషనే కాకుండా అనేక రకాల పరీక్షలు కూడా చేయవలసి ఉంటుంది ముఖ్యంగా ఆపోజిట్ బ్రెస్ట్ మ్యామోగ్రామ్ ఒక సైడ్ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినట్టయితే 2వ సైడ్ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి ఆపోజిట్ బ్రెస్ట్ మ్యామోగ్రాము ఇంతకుముందు ఉన్న స్టేజ్ని బట్టి తిరిగి వచ్చే అవకాశాలు ఎంత ఉన్నాయి అన్నదాన్ని బట్టి అవసరమైతే సంవత్సరానికి ఒకసారి PET-CT స్కాను లేదా బోన్ స్కాను ఇవన్నీ కూడా తర్వాత ట్యూమర్ మార్కర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి CEA కార్సినో ఎంబ్రియానిక్ యాంటిజెను CA15-3 ఇవన్నీ కూడా ట్యూమర్ మార్కర్స్ సింపుల్ బ్లడ్ టెస్ట్లు ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉండవలసి ఉంటుంది తద్వారా క్యాన్సర్ రావడాన్ని మనం ముందుగా పసిగట్టినట్టయితే తర్వాత రికరెంట్ క్యాన్సర్స్ని కూడా క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించి లేటెస్ట్ అడ్వాన్సెస్ ఏమున్నాయి డాక్టర్ మ్యామోగ్రఫీలో మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు 3D మ్యామోగ్రఫీ లేదా టోమోసింథసిస్ డయాగ్నోసిస్లో PET-CT స్కాను సర్జరీలో ఆంకోప్లాస్టిక్ బ్రెస్ట్ సర్జరీ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే కాస్మెటిక్గా డిస్ఫిగరింగ్ లేకుండా మనము సర్జరీ చేయడం జరుగుతూ ఉంటుంది తర్వాత బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ అంటే ఇంతకుముందు మ్యాస్టెక్టమీ చేసినాక వాళ్ళకి ఫ్లాట్ చేస్తుంటుంది ఇప్పుడు బ్రెస్ట్ కూడా రీకన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది మన శరీరంలో ఉండే మజిల్స్ లాటిస్మస్ డోర్సై మజిల్ కానీ లేదా పొట్టలో ఉండే రెక్టస్ అబ్డామినస్ మయోక్యుటేనస్ ఫ్లాప్ ఫ్రీ ట్రాన్స్ఫర్ ద్వారా ఇక్కడ దాన్ని రిప్లేస్ చేయటం అది కూడా మనకి సైజు తగినట్టుగా ఆపోజిట్ బ్రెస్ట్కి తగిన సైజులో లేనప్పుడు ఆ ఫ్లాప్ కింద ఒక చిన్న ఇంప్లాంట్ని కూడా ప్లేస్ చేయటం తద్వారా నియర్ నార్మల్ సైజ్ షేప్ ఇవ్వటం జరుగుతూ ఉంటుంది ఈ రీకన్స్ట్రక్షన్ సర్జరీలో కూడా ఇప్పుడు కొత్తగా సర్జరీ చేస్తున్నప్పుడే అంటే మ్యాస్టెక్టమీ చేస్తున్నప్పుడే అదే టైంలో రీకన్స్ట్రక్ట్ సర్జరీ చేయడం జరుగుతుంది ఇప్పుడు కొత్తగా స్టెమ్ సెల్ ట్రాన్స్ఫర్ అంటే మన ఫ్యాట్ శరీరంలో పొట్ట భాగంలో అందరికీ కొంచెం ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది అలాగే స్త్రీలలో గ్లూటియల్ రీజన్స్ బటక్స్లో కూడా ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది ఆ ఫ్యాట్ని లైపోసెక్షన్ చేసి వాటిలో ఉన్న స్టెమ్ సెల్స్ని ఐడెంటిఫై చేసి ఆ స్టెమ్ సెల్స్ని ఇక్కడ మనం ఇంజెక్ట్ చేయడం ద్వారా బ్రెస్ట్ రీప్లేస్మెంట్ అంటే రీకన్స్ట్రక్షన్ బదులు ఆ స్టెమ్ సెల్స్ గ్రో అయినప్పుడు గుడ్ షేప్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది అలాగే రేడియేషన్ చికిత్సలో సైబర్ నైఫ్ చికిత్స అతి తక్కువ కాలం జస్ట్ 3 to 5 డేస్లోనే రేడియేషన్ కంప్లీట్ చేసే సదుపాయం కూడా ఏర్పడింది
ఇంటాక్ట్ ప్లస్ టీ రేడియేషన్ ఎస్బీఆర్టీ అంటుంటాము దీని ద్వారా తక్కువ రోజుల్లో కంప్లీట్గా రేడియేషన్ చికిత్స కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే హార్మోన్ థెరపీ కీమోథెరపీలో కూడా అనేక న్యూయర్ మెడిసిన్స్ అందుబాటులోకి వచ్చాయి కీమోథెరపీ వలన వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని ప్రివెంట్ చేయడానికి అనేక రకాల ప్రీ కీమోథెరపీ సెషన్లో ముందుగా ఆ మెడిసిన్స్ ఇవ్వటం తర్వాత కీమోథెరపీ అయిపోయిన తర్వాత కూడా తెల్ల రక్త కణాలు కామనిస్ట్ కాంప్లికేషన్ అనమాట వైట్ సెల్స్ తగ్గటం అవి తగ్గకుండా ఉండడానికి 24 గంటల తర్వాత కాలనీ స్టిమ్యులేటింగ్ ఫ్యాక్టర్ అనే ఇంజెక్షన్ రావటం తర్వాత క్యాన్సర్ తిరిగి వచ్చినప్పుడు కూడా అనేక రకాలైన న్యూయర్ హార్మోన్ థెరపీస్ అందుబాటులోకి వచ్చాయి అంటే ఈ కాంప్లెక్స్ కీమోథెరపీ కాకుండా హార్మోన్ రిసెప్టార్ పాజిటివ్ ఉన్నప్పుడు కొన్ని కొత్త డ్రగ్స్ అందుబాటులోకి వచ్చాయి తద్వారా ఫోర్త్ స్టేజ్ క్యాన్సర్ని కూడా చాలా సంవత్సరాలు లైఫ్ని పొడిగించడానికి అవకాశం ఏర్పడింది అలాగే మరొక షార్ట్ బ్రేక్ తీసుకుందాం డాక్టర్ హలో డాక్టర్లో మరొక షార్ట్ బ్రేక్